హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మ వచ్చాను. ఇప్పుడు మనము డి స్వర్ణలత రాసిన రోజా సుందరి అనే కథను విందాం. అనగనగా కాంచనపురి అనే దేశాన్ని రత్నసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా కాలం వరకు ఆ రాజుకు సంతానం కలగలేదు. ఒకనాడు రాజుకి కలలో ఒక దేవకన్య కనిపించి ఇలా చెప్పింది, రాజా, మరో సంవత్సరానికల్లా రాణికి ఆడ శిశువు కలుగుతుంది. ఆ శిశువుకు రోజాసుందరి అని పేరు పెట్టుకు. ఆమె నవ్వునప్పుడల్లా నోటి వెంట రోజాలు పడతాయి. ఇక ఆమె రాల్చే ప్రతి కన్నీటి చుక్క ఒక ముత్యం అవుతుంది. సంవత్సరం గడువు తీరి ఒక సుముహూర్తాన రాణి ఒక ఆడ శిశువును కన్నది. దేవకన్య చెప్పినట్టుగానే ఆ శిశువు నవ్వినప్పుడల్లా రోజా పువ్వులు రాలేవి. ఏడ్చినప్పుడు కన్నీటి బుట్టలు నేల మీద పడడంతోనే అవి ముత్యాలుగా మారిపోయేవి. శిశువుకు రోజాసుందరి అని పేరు పెట్టారు. క్రమంగా రోజులు గడిచి రోజాసుందరికి యుక్త వయసు రాగానే ఆమెకు తగిన వరుని కోసం రాజు ఒక చక్కటి ఉపాయం ఆలోచించాడు. ఏ రాజకుమారుడైతే నా కుమార్తెకు ఒక చక్కటి కథ చెప్పి ఆ కథ వలన ఆమెను నవ్వించి ఏడ్పించగలడో అతనికి నా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాను అని రాజు చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని దేశ దేశాల నుంచి ఎంతోమంది రాజకుమారులు వచ్చారు. రాజకుమారులు ఒక్కొక్కరే వచ్చి ఒక్కో కథ చెప్పసాగారు. కానీ నవ్వించి ఏడ్పించే కథ చెప్పడం ఎవరి వల్ల కాలేదు. చివరకు పాంచాల రాజకుమారుడు ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. కథ పూర్తి అయ్యే లోపల రోజాసుందరి చాలాసార్లు కన్నీళ్లు కార్చడము, నవ్వడం కూడా జరిగేసరికి రాజు పాంచాల రాజకుమారుడే తన కుమార్తెకు తగిన భర్తాన్ని నిర్ణయించి ఆ మర్నాడే వాళ్ళిద్దరికీ వైభవంగా వివాహం చేశాడు. ఒక వారం గడిచిన తర్వాత పాంచాల రాజకుమారుడు రోజాసుందరిని తీసుకుని తన రాజ్యం తిరిగి చేరుకున్నాడు. పాంచాల రాజు తన కుమారునికి తగిన భార్యను సంపాదించి తెచ్చుకున్నందుకు చాలా సంతోషించాడు. కానీ రాణి మాత్రం సంతోషించలేదు. ఎందువల్లంటే ఆమె అన్న కుమార్తెను తన కుమారునికి చేసుకోవాలని మొదటి నుంచి అనుకుంటూ ఉన్నది. కానీ ఇప్పుడు తన కొడుకు రోజాసుందరిని పెళ్లి చేసుకోవడంతో ఆమె అగ్గి బుగ్గి అయిపోయి ఎలాగైనా రోజాసుందరిని వెళ్ళగొట్టి ఆమెకు బదులుగా తన అన్న కూతుర్ని రప్పించుకోవాలని ఆత్రం కలిగింది. ఆమెకు ఒక ఆలోచన తోచింది. తన అన్న కూతురికి రోజాసుందరికి చాలా దగ్గర పోలిక కూడా ఉంది. వారిద్దరిని ఒకరి పక్కన ఒకరిని నిలబెడితే అందులో ఎవరు రోజాసుందరి అయినది కనుక్కోవడం చాలా కష్టం. ఇంత దగ్గర పోలిక ఉన్న సంగతి గ్రహించి ఆమె ఒక ఉపాయం ఆలోచించి సమయం కోసం వేచి ఉన్నది. ఇలా ఉండగా పాంచాల రాజకుమారుడు ఒక పురుగు రాజ్యం వెళ్ళాడు. ఈ అవకాశం తీసుకుని రాణి తన అన్న కూతుర్ని రప్పించుకుంది. తమ ఆస్థాన వైద్యుడికి గొప్ప బహుమతి ఇచ్చి అతని సహాయంతో ఒకరోజు రాత్రి రోజాసుందరికి మత్తుమందు పెట్టి ఆమె రెండు కళ్ళను పీకించింది. తన అన్న కూతురు కళ్ళను కూడా పీకించి వాటికి బదులు రోజాసుందరి కళ్ళు ఆ పిల్లకు పెట్టించింది. ఆ రాత్రికి రాత్రే ఆ వైద్యుడి ద్వారా రోజాసుందరిని ఒక దూర ప్రదేశానికి తీసుకొని పోయి వదిలి రమ్మని పంపించి వేసింది. ఆ ఆస్థాన వైద్యుడు రోజాసుందరిని గుడ్డిదాన్ని చేసి ఆమెను ఒక పాడుబడిన బావిలో పడేసి వచ్చాడు. ఈ పనిని ఇంత ధైర్యంతో నెరవేర్చి తనకు సహాయపడినందుకు రాణి ఆస్థాన వైద్యుడికి మరిన్ని బహుమతులు ఇచ్చి ఈ విషయం బయటకు పొక్కకుండా కట్టుదిట్టం చేసి నిశ్చింతగా ఉన్నది. అంతలో పాంచాల రాజకుమారుడు తిరిగి వచ్చాడు. అతను ఎక్కడా అనుమానపడిపోతాడో అని రాణి అన్న కూతురు అతను ఇంట్లో అడుగు పెడుతూ ఉండగానే ఎదురెళ్ళి అతని కాళ్ళ మీద పడి, ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉంటారా, ఇక్కడ నన్ను వదిలేసి మీ దారిన మీరు పోతే నాకు ఏమీ తోచలేదు అంటూ లేని ఏడుపు తెప్పించుకున్నది. ఆమె అలా ఏడవగానే ఆ కన్నీటి చుక్కలు ముత్యాలుగా మారినాయి. కనుక రాజకుమారుడు తన ఎదుట ఉన్నది తన రోజాసుందరే అని నమ్మి ఆమెను ఎంతో ఓదార్చాడు. కానీ రాజకుమారుడు అది వరకులాగా ఆమెను నవ్వించలేకపోతున్నాడు. అంతకుముందు ఏమాత్రం నవ్వు వచ్చే సంగతి విన్నా పక్కపక్క నవ్వే తన భార్య ఇప్పుడు ఎంతో నవ్వు తెప్పించే సంగతులు చెప్పినా నవ్వడం లేదు. ఆమె కళ్ళు రోజాసుందరిని కాజేసి పెట్టుకున్నవి కనుక కన్నీరు రాల్చగలిగి ముత్యాలుగా మార్చగలిగింది. కానీ ఆమె నవ్వితే రోజాలు రాలుతాయా రాలవని ఆమెకు తెలుసు. అందువల్లనే ఆమె ఎంత నవ్వు వచ్చినా బలవంతంగా ఆపుకునేది. ఇది ఇలా ఉండగా
అక్కడ రోజాసుందరి పడి ఉన్న బావి పక్కగా ఒక పల్లెవాడు పోతూ బావిలో నుంచి వస్తున్న మూలుగుని రోజాసుందరిని బయటకు తీసి తన ఇంటికి తీసుకుపోయాడు. రోజాసుందరికి తెలివి వచ్చిన తర్వాత, ఎవరమ్మా నువ్వు, ఇంత అందమైన నిన్ను దేవుడు ఇలా గుడ్డిదాన్ని చేశాడేమిటి, పాపం దారి తెలియక బావిలో పడ్డావనుకుంటాను, నీవెవరో చెప్పు, నా చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. కానీ రోజాసుందరి తన నిజమైన సంగతి చెప్పక, నన్ను కొంతకాలం పాటు నీ ఇంట్లో ఉంచుకుంటే నాకు అదే 10,000, అంతకంటే నాకు ఏ సహాయము అక్కర్లేదు అన్నది. పల్లెవాడు సరేనని ఆమెను తన వద్దనే ఉంచుకుని కాపాడుతున్నాడు. ఒకరోజున పాంచాల రాజకుమారుడు అడవిలో వేటాడుతూ ఒక లేడిని బాణంతో కొట్టాడు. లేడి వెంటనే చనిపోయింది. ఇక్కడ లేడి ఎక్కడ ఎప్పుడైతే చనిపోయిందో పల్లెవాడింట్లో ఉన్న రోజాసుందరి కూడా హఠాత్తుగా చనిపోయింది. పల్లెవాడు చాలా విచారించి ఆమెను సమాధి చేశాడు. రాజకుమారుడు ఆ లేడీని తీసుకొని పోయి వండించి తను తన భార్య తిన్నారు. ఈ లేడీ మాంసం తిన్న మరో సంవత్సరానికల్లా పాంచాల రాజకుమారుని భార్య ఒక చక్కటి ఆడ శిశువును కన్నది. ఆ బిడ్డ కూడా రోజాసుందరిలాగానే నవ్వినప్పుడు రోజాలు రాలుస్తూ, ఏడ్చినప్పుడల్లా ముత్యాలు కురిపించడం చూసేసరికి అతనికి అది వరకు తన భార్య పైన ఉన్న అనుమానం కాస్త తొలగిపోయింది. కానీ ఒకరోజు రాత్రి అతనికి కలలో దేవకన్యలు కనిపించి ఇలా చెప్పారు. ఓ రాజా, ఇప్పుడు నువ్వు ఎవరినైతే నీ భార్య అనుకుంటున్నావో ఆమె నీ నిజమైన రోజాసుందరి కాదు. నీవు ఆ రోజున అడవిలో లేడీని ఎప్పుడైతే చంపావో అప్పుడే నీ రోజాసుందరి చనిపోయి ఇక్కడికి 10 ఆమరల దూరాన ఒకచోట సమాధి చేయబడింది. ఇప్పుడు ఆ సమాధి పైన ఒక చక్కటి రోజా చెట్టు మొలిచింది. దాని కొమ్మలకు రోజాలతో పాటు ముత్యాలు కూడా ఉంటాయి. ఆ సమాధికి ఆగ్నేయ మూలగా కొంత దూరం పోతే ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సులోని నీరు నీకు పుట్టిన ఈ కుమార్తె చేత ఆ చెట్టు మీద చల్లించావంటే నీ రోజాసుందరి మళ్ళీ బతికి వస్తుంది. కానీ ఆమె బతికినా గుడ్డిదిగానే ఉంటుంది. ఆమెకు మళ్ళీ చూపు కలిగించాలంటే ఇప్పుడు నీ భార్యకు ఉన్న కళ్ళు పీకించి ఆమెకు అమర్పించు. అలా చేశావంటే నీ నిజమైన రోజాసుందరి నీకు తిరిగి లభిస్తుంది. తెల్లవారింది. రాజకుమారుడు తనకు దేవకన్య కళ్ళలో కనిపించి చెప్పినది నిజమో అబద్ధమో తెలుసుకుందామని తన కుమార్తెను తీసుకుని బయలుదేరాడు. చివరకు సమాధి చేరుకునేసరికి అక్కడ దేవకన్యలు చెప్పినట్టుగా రోజా చెట్టు, దాని కొమ్మలకు ముత్యాలు కనిపించినాయి. తర్వాత సరస్సు వెతుక్కుంటూ పోయి అందులో నీళ్లు తన కుమార్తె చేత దోసరితో పట్టించి తిరిగి చెట్టు వద్దకు వచ్చి దాని మీద చల్లించాడు. నీళ్లు చెట్టు మీద పడడంతోనే సమాధి మాయమై దాని స్థానే రోజాసుందరి చెక్కు చెదరకుండా నిలబడింది. అతను చాలా సంతోషించి ఆమెను తీసుకుని తన భవనానికి వచ్చాడు. వెంటనే తనను అప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిన తన తల్లిని భార్యను పిలిపించాడు. ఆస్థాన వైద్యుడిని కూడా రప్పించి రోజాసుందరికి తిరిగి ఆమె కళ్ళు ఏర్పాటు చేయించాడు. అంతేగాక తల్లికి, ఆమెకు సహాయపడిన ఆస్థాన వైద్యుడికి యావజ్జీవ ఖైదు విధించాడు. నాటి నుంచి పాంచాల రాజకుమారుడు రోజాసుందరితోనూ తమ చిన్న రోజాకుమారితోనూ హాయ్.